అర హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితులు. అంటే దాదాపుగా 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా లేని పరిస్థితి. అదే 1 హెక్టార్ దాకా కూడా తీసుకుంటే దాదాపుగా 70% మంది రైతులు ఇదే కోవలోకి వస్తారు. మరి ఈ 50% మంది రైతులు, ఈ 70% మంది రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, ఈ పెట్టుబడి సహాయం అనేది లేకపోతే వీళ్లకు రుణాలు అందడము కష్టము. ఈ రుణాలు అందని పరిస్థితి, రుణాలు ఒకవేళ వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి, ప్రైవేట్ రుణాలు అయితే మరీ ఎక్కువ వడ్డీలు, ఆ వడ్డీలు ఆ రుణాలు ఆ చక్ర వడ్డీలు, ఇదే పరిస్థితిలో రైతన్న సతమతమవుతా ఉన్న పరిస్థితి. ఈ రైతన్నలో ఏదైతే ఈ 50% మంది రైతన్నలు ఏదైతే 1.25 ఎకరాల లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప మేలు జరుగుతూ ఉంది. వీళ్ళ దాదాపుగా వీళ్ళు వేసే పంటల్లో 80% పంటలకు అయ్యే 80% ఖర్చు ఈ 13,500 రూపాయల్లో కవర్ అవుతుంది. దాదాపు 80% ఖర్చు 80% పంటలకు ఈ 13,500 రూపాయల్లో కవర్ అయ్యే ఒక గొప్ప అడుగు ఈ 57 నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా, మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ 13,500 రూపాయలు అది కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా పంట వేసే సమయానికే, కరెక్ట్గా ఖరీఫ్ మొదలయ్యే సమయానికే, పంట వేసే సమయానికే మే జూన్ మాసంలోనే 7,500 రూపాయలు కరెక్ట్గా ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టడం, మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్ నవంబర్ మాసంలో మళ్ళీ పంట కోసే సమయంలో మరో 4,000 రూపాయలు ప్రతి రైతన్న చేతుల్లోనూ పెట్టడం, మళ్ళీ అది పంట కోసే సమయానికైనా ఉపయోగపడుతుంది లేదా రబీ అవసరాలకైనా ఉపయోగపడుతుంది, మళ్ళీ ఆ తర్వాత రబీ పంట చేతికొచ్చే సమయానికల్లా మళ్ళీ జనవరి ఫిబ్రవరి మాసంలో మరో 2,000 రూపాయలు ఇలా క్రమం తప్పకుండా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటూ పెట్టుబడి సహాయంగా తనకు ఎప్పుడు అవసరమో ఆ అవసరమైనప్పుడు ఏ రోజు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా ఆ రైతన్నకు తోడుగా ఉంటూ 5 సంవత్సరాలలో రైతన్నకు అందాల్సిన సమయం కరెక్ట్ సమయంలో అందించగలిగితే రైతు పరిస్థితి బాగుంటుంది అని చెప్పి రుజువు చేస్తూ ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తూ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ ఏకంగా ఈ 57 నెలల కాలంలో అక్షరాల 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు తన చేతుల్లో పెట్టినట్టు అయ్యింది. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇదైతే రెండో మంచి కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈరోజు చేస్తూ ఉన్న ఈ రెండో మంచి కార్యక్రమం ఏమిటి అనంటే, రైతన్నలకు క్రమం తప్పకుండా వారు పంట రుణాల కింద ఏదైతే తీసుకుంటారో బ్యాంకుల దగ్గర నుంచి పంట రుణాలు ఏదైతే తీసుకుంటారో ఆ పంట రుణాలన్నీ కూడా ఖచ్చితంగా రైతన్నలు క్రమం తప్పకుండా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఎప్పుడైతే చేస్తారో బ్యాంకులకు రైతన్నల మీద నమ్మకం కలుగుతుంది, ఇచ్చే వెసులుబాటు ఇచ్చే సొమ్ము కూడా ఎక్కువ మందికి రైతులకు ఇచ్చే పరిస్థితి కూడా నెలకొల్పుతుంది. ఇలా బ్యాంకులు రైతన్నలకు ఇచ్చే పంట రుణాలు, ఆ పంట రుణాలన్నీ కూడా రైతన్నలందరూ కూడా క్రమం తప్పకుండా కట్టే కార్యక్రమం, దీనిని ప్రోత్సహిస్తూ ఎప్పుడూ జరగని విధంగా రైతన్న వడ్డీ సొమ్ము బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్ళీ ఆ రైతన్నకు క్రమం తప్పకుండా ఆ రైతన్నకు మళ్ళీ తిరిగిచ్చే కార్యక్రమం. ఈ తిరిగిచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు 2021-22 సంబంధించిన రబీ పంటకు సంబంధించిన రుణాలు కానీ లేదా 2022 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఈ రుణాల మీద దాదాపుగా 10,79,000 మంది రైతన్నలకు వాళ్ళు కట్టిన వడ్డీని మళ్ళీ ఆ రైతన్నలకు తిరిగి 0% వడ్డీ రూపేణ మళ్ళీ వాళ్లకు తిరిగి రీఇంబర్స్ చేస్తూ తిరిగి ఇస్తూ 216 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేసే మరో మంచి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది.